Hello everyone, please do subscribe to JBTV Telugu. Hi viewers, please subscribe JBTV Telugu. Please subscribe JB Telugu News Channel. Hello everyone, I'm Neha Deshpande. Please subscribe to JBTV Telugu. Telugu industry lo unna most crazy on-screen hero, heroines lo Balakrishna, Vijay Shanti mundu varsalo untaru. వీళ్ళిద్దరూ దాదాపు 17 సినిమాల్లో కలిసి నటించారు. అందులో చాలా వరకు విజయాలు ఉన్నాయి. విజయ్ శాంతికి మరే తెలుగు హీరో లేనంత సక్సెస్ రేట్ బాలయ్యతో ఉంది. అలాగే చిరంజీవితో కూడా చాలా సినిమాలు చేసింది. ఈ కాంబోలో కూడా 20 సినిమాలకు పైగానే వచ్చాయి. మొదటి నుంచి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు ఈ జంట. ఓ వైపు బాలయ్యతో మరోవైపు చిరుతో సమానంగా నటిస్తూ వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత హీరోలతో నటించడం మానేశారు లేడీ అమితాబ్ బచ్చన్. దాంతో చిరు బాలయ్యతో విజయ్ శాంతికి గొడవలు మొదలయ్యాయి అంటూ ప్రచారం మొదలైంది. దీనిపై బాలకృష్ణ విజయ్ శాంతి ఎప్పుడు స్పందించింది లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత తమ మధ్య ఏం జరిగింది అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణతో తనకు వచ్చిన విభేదాల గురించి ఓపెన్ అయిపోయింది విజయ్ శాంతి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ఆమె పాత్రకు పెద్దగా స్పందన రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత మళ్లీ రాజకీయాలతో బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో బాలయ్యతో తన అనుబంధం గురించి మాట్లాడింది. 1980వ సంవత్సరంలో మొదలైన ఈ కాంబినేషన్ ఆ తర్వాత దాదాపు 13 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ సమయంలో వీరిద్దరి కాంబినేషన్ లోనే 17 సినిమాలకు పైగా నటించారు. దర్శక నిర్మాతలకు కూడా బాలయ్య విజయ్ శాంతి జోడి అంటే భలే ఇష్టం. అందుకే ఎక్కువ సినిమాల్లో ఈ జంటను రిపీట్ చేశారు. ఇక ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా నిప్పురవ్వ. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. అయితే వీరిద్దరూ కలిసి నటించడం మానేసిన తర్వాత అటు సినీ ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో రకరకాలుగా వార్తలు వినిపించాయి. నిప్పురవ్వ సినిమా సమయంలో బాలకృష్ణ విజయ్ శాంతి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయని, అందుకే వీరిద్దరూ కలిసి నటించడం లేదని వార్తలు బాగా పుకార్లు వచ్చాయి. అదే సమయంలో చిరంజీవితో కూడా విజయ్ శాంతి గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ వార్తలకు చెక్ పెట్టింది విజయ్ శాంతి. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పింది. నిప్పురవ్వ సినిమా తర్వాత తన రెమ్యునరేషన్ అమాంతంగా పెరిగిపోయిందని, దాదాపు హీరోలతో సమానంగా తీసుకోవడం మొదలు పెట్టాను అని చెప్పింది. అలాంటి సమయంలో స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడం వల్ల బడ్జెట్ సమస్యలు వస్తున్నాయని అసలు విషయం బయట పెట్టింది. పైగా నిప్పురవ్వ సినిమా తర్వాత తను ఎక్కువగా లేడీ ఓరియంట్ సినిమాలు చేశానని, అందుకే హీరోలతో నటించే అవకాశం లేకుండా పోయింది అని చెప్పింది. కేవలం ఈ ఒక్క కారణంతోనే బాలయ్య చిరంజీవితో సినిమాలు చేయలేదని, అది మినహా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగుతాయో లేదో చూడాలి. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.